హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2009లో రిలీజ్ అయిన ద కలెక్టర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ విందాం. సెన్సిటివ్ పర్సన్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీ స్టార్టింగ్లో ఒక కపుల్స్ వాళ్ళ బయటికి వెళ్ళి తిరిగి వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక బాక్స్ ఉంటుంది. అది వాళ్ళకి ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియదు. దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో నుంచి ఒక కిల్లర్ వచ్చి వాళ్ళని అటాక్ చేస్తాడు. కట్ చేస్తే ఆర్కిన్ అనే ఒక కార్పెంటర్ హౌస్ని రిపేర్ చేస్తూ ఉంటాడు. హౌస్కి మైకల్ అనే అతను రిపేర్ చేపిస్తూ ఉంటాడు ఆర్కిన్తో. ఆ హౌస్ ఓనర్ మైకల్కి ఒక వైఫ్ అలాగే ఇద్దరు డాటర్స్ ఉంటారు. ఒకరి పేరు జిల్, ఇంకొకరు హ్యానా. మైకల్ ఆర్కిన్తో ఫస్ట్ ఫ్లోర్ డోర్ రిపేర్ చేయమని పంపిస్తాడు. అక్కడ మైకల్ డాటర్ హ్యానా ఆర్కిన్ని తనతో టీ తాగమని పిలుస్తుంది. ఆర్కిన్ హ్యానాతో టీ తాగుతూ ఆర్కిన్ హ్యానాతో నీకు ఏమంటే ఎక్కువ ఇష్టమని అడుగుతాడు. దానికి హ్యానా టెడీబేర్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్తుంది. అప్పుడు మైకల్ అక్కడికి వస్తాడు. ఆర్కిన్ తనకి కూడా సిండీ అనే ఒక డాటర్ ఉందని మైకల్తో చెప్తాడు. ఆ రోజు నైట్ ఆర్కిన్ తన డాటర్ దగ్గరికి వెళ్తాడు. తనకి ఒక టెడీబేర్ని గిఫ్ట్ ఇస్తాడు. అప్పుడు ఆర్కిన్ వైఫ్ వస్తుంది. ఆర్కిన్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. తనకి ఇన్కమ్తో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వని ఆర్కిన్ వైఫ్ ఆర్కిన్తో గొడవ పడుతూ ఉంటుంది. ఆర్కిన్ తనకి వన్ డే టైం ఇస్తే ఆ అమౌంట్ అరేంజ్ చేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆర్కిన్ ఒక రాబరీ గ్రూప్ దగ్గరికి వెళ్తాడు. తను వర్క్ చేస్తున్న మైకల్ ఇంట్లో ఒక డైమండ్ ఉందని, అది తెస్తే నాకు 50% ఇవ్వాలని ఆ గ్రూప్తో డీల్ సెట్ చేసుకుంటాడు. ఆ రోజు నైట్ మైకల్ ఇంటికి వెళ్తాడు ఆర్కిన్ రాబరీ చేయడానికి. ఆర్కిన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక డాగ్ అటాక్ చేస్తుంది. ఆర్కిన్కి తెలుసు మైకల్ వాళ్ళ ఇంట్లో డాగ్ లేదని, కానీ ఆ డాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఆ డాగ్ నుంచి తప్పించుకున్న ఆర్కిన్ ఇంట్లోకి వెళ్తాడు. ఆ డైమండ్ లాకర్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఆ లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆర్కిన్కి ఎవరు వస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి. తను ఆ బెడ్రూమ్లో ఉన్న ఇంకో రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు అక్కడికి ఒక సీరియల్ కిల్లర్ వస్తాడు. ఆ కిల్లర్కి ఈ ఇంటికి ఎవరో వచ్చారని డౌట్ వచ్చి ఆర్కిన్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆర్కిన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ డోర్ పైన చాలా లాక్స్ ఫిట్ చేసి ఉంటారు. అది చూసి తను డోర్ ద్వారా తప్పించుకోలేనని తిరిగి లాకర్ కాడికి వస్తాడు. మళ్ళీ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆర్కిన్కి ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు అరుపులు వస్తాయి. అప్పుడు ఆర్కిన్ వేరే రూమ్లోకి వెళ్తాడు. అక్కడ మైకల్ బాడీ మొత్తం బ్లడ్తో ఉంటాడు. మైకల్ ఆర్కిన్ని చూసి తనే కిల్లర్ అనుకుని తనపై అటాక్ చేయాలని అక్కడ ఉన్న స్టాండ్లో స్టిక్ తీసుకుంటాడు. దానికి ఒక వైర్ కనెక్ట్ చేసి ట్రాప్ పెట్టింటాడు ఆ కిల్లర్. మైకల్ ఆ ట్రాప్లో ఇరుక్కుంటాడు. ఆ కిల్లర్ వచ్చి మైకల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆర్కిన్కి అర్థమవుతుంది ఈ హౌస్ మొత్తం ఆ కిల్లర్ ట్రాప్స్ పెట్టాడని. ఆర్కిన్కి భయం వేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని పోలీసులకి కాల్ చేయాలని ల్యాండ్లైన్ రిసీవర్ తీసుకుంటాడు. దానికి ఒక నీడిల్ ఫిట్ చేసి ఉంటుంది. అది తనకి గుచ్చుకుంటుంది. ఆ కిల్లర్ ఆ ఫోన్లో కూడా ట్రాప్ పెట్టింటాడు ఎవరికి ఫోన్ చేయకుండా. ఆర్కిన్ విండో ద్వారా తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. ఆ విండోలో కూడా ట్రాప్ పెట్టింటాడు. తన హ్యాండ్ ఆ ట్రాప్లో ఇరుక్కుంటుంది. తను ఎలాగో నొప్పిని భరించి తన హ్యాండ్ని ఆ ట్రాప్లో నుంచి తీసేస్తాడు. ఆర్కిన్ హౌస్ అన్ని ప్లేసెస్లో పెట్టిన ట్రాప్లు చూస్తూ ఉంటాడు. ఆర్కిన్ బేస్మెంట్లోకి వెళ్తాడు. అక్కడ మైకల్ ఉంటాడు. ఆర్కిన్ మైకల్తో నిన్ను కాపాడడానికి వచ్చానని సైలెంట్గా ఉండమని చెప్తాడు. నీ వైఫ్ నీ ఇద్దరు డాటర్స్ ఎక్కడ ఉన్నారని ఆర్కిన్ మైకల్ని అడుగుతాడు. మైకల్ తన వైఫ్ బెడ్రూమ్లో ఉందని, తన డాటర్ జిల్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళిందని, హ్యానా ఈ హౌస్లో ఆ కిల్లర్కి భయపడి ఏదో రూమ్లో దాక్కుని ఉందని చెప్తాడు. మైకల్ ఆర్కిన్తో తన లాకర్లో ఒక గన్ ఉందని తీసుకుని రమ్మని ఆర్కిన్కి తన లాకర్ పాస్వర్డ్ చెప్తాడు. ఆర్కిన్ వెళ్ళి ఆ లాకర్ ఓపెన్ చేసి గన్ చూస్తాడు. కానీ దాంట్లో బుల్లెట్స్ ఉండవు. అప్పుడు ఆర్కిన్ ఆ డైమండ్ని కూడా తీసుకుంటాడు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీర్చాలని. ఆ కిల్లర్ మైకల్ని ఫుల్గా టార్చర్ పెట్టి తన బాడీని కట్ చేసి రివర్స్లో వేలాడితీస్తాడు. అప్పుడు ఆర్కిన్ మైకల్ బాడీని చూస్తాడు. అప్పుడు తనకి ఒక సౌండ్ వస్తుంది బాక్స్లో నుంచి. ఆర్కిన్ ఆ బాక్స్లో హ్యానా ఉందని అనుకుంటాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే మన మూవీ స్టార్టింగ్లో చూసిన అతను ఆ బాక్స్లో నుంచి బయటికి వస్తాడు. ఆర్కిన్ అతనిని అడుగుతాడు ఎవరు ఈ కిల్లర్ అని. అతను తనకి నచ్చిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళతో ఉన్న మిగతా వాళ్ళందరినీ చంపేస్తాడు. అతనిని ఆర్కిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపో పారిపో అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆర్కిన్ తనని తిరిగి బాక్స్లో పెట్టేస్తాడు. ఆర్కిన్ ఇంకో రూమ్లోకి వెళ్తాడు. ఆ రూమ్లో ఫ్లోర్ పైన వేసిన గమ్ వల్ల అతను సరిగ్గా నడవలేకపోతాడు. అక్కడ ఒక పిల్లి కూడా ఆ గమ్లో ఇరుక్కొని ఉంటుంది. ఆ పిల్లిని ఆర్కిన్ కాపాడి విండోలో నుంచి విసిరేస్తాడు. అప్పుడు విండోలో ఉన్న ట్రాప్ ద్వారా ఆ పిల్లి హాఫ్కి కట్ అయిపోతుంది. అక్కడ కూడా ఆ కిల్లర్ ట్రాప్ పెట్టింటాడు. ఆ పిల్లి సౌండ్ విని కిల్లర్ ఆ రూమ్లోకి వస్తాడు. ఆర్కిన్ అక్కడ ఉన్న బెడ్లో దాంకొని ఆ కిల్లర్ నుంచి తప్పించుకుంటాడు. ఆర్కిన్ మైకల్ వైఫ్ని
బంధించిన చోటికి వెళ్తాడు. తనతో నీకు హెల్ప్ చేయడానికి వచ్చానని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. మైకల్ వైఫ్ మైకల్ డెడ్ బాడీని చూసి గట్టిగా అరుస్తుంది, భయంతో పారిపోతుంది. అప్పుడు ఆ కిల్లర్ వస్తాడు, మైకల్ వైఫ్ని పట్టుకొని తన నోట్ని నీడిల్తో కుట్టేస్తాడు. ఆర్కిన్ అక్కడి నుంచి వెళ్ళి ఒక టేబుల్ కింద దాక్కుంటాడు. అప్పుడు హౌస్ కాడికి బయటికి వెళ్ళిన మైకల్ డాటర్ జిల్ తన బాయ్ ఫ్రెండ్తో తిరిగి వస్తుంది. ఆర్కిన్ విండో నుంచి రావద్దు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు, కానీ ఆ మాటలు వాళ్ళకి వినపడవు. జిల్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ కిల్లర్ ఎవరో వచ్చారని తను లోపల నుంచి వేసిన అన్ని లాక్స్ ఓపెన్ చేస్తాడు. జిల్ అలాగే తన బాయ్ ఫ్రెండ్ లోపలికి వస్తారు. ఆర్కిన్ వాళ్ళని కాపాడాలని కిందికి వస్తాడు. జిల్ తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతుండగా జిల్ ఆ కిల్లర్ని చూస్తుంది, గట్టిగా అరుస్తుంది. ఆ కిల్లర్ జిల్ బాయ్ ఫ్రెండ్ని ఒక ట్రాప్లో తోసేస్తాడు. అతను ఆ ట్రాప్లో పడి బాడీ పీస్ పీస్ అయిపోతుంది. తర్వాత జిల్ని అటాక్ చేసి తనని ఒక కమ్మితో కట్టేస్తాడు. అప్పుడు జిల్ పోలీసులకి మిస్డ్ కాల్ ఇస్తుంది. ఆర్కిన్ పైకి వెళ్ళి ఒక అలారం క్లాక్ని సెట్ చేస్తాడు. ఆ సౌండ్ విని ఆ కిల్లర్ పైకి వెళ్తాడు. అప్పుడు ఆర్కిన్ జిల్ దగ్గరకు వచ్చి ఆ వైర్ని కట్ చేస్తాడు. జిల్ ఆర్కిని ఆ కిల్లర్ అనుకొని తనని అటాక్ చేయడానికి ఒక సిజర్ని తీసుకుంటుంది. అప్పుడు తను ఒక ట్రాప్లో ఇరుక్కొని చనిపోతుంది. ఆర్కిన్ తిరిగి పైకి వెళ్ళి ఆ బాక్స్లో ఉన్న పర్సన్ని కాపాడాలని వెళ్తాడు, కానీ ఆ కిల్లర్ ఆ పర్సన్ కాళ్ళకి హుక్స్ తగిలిచ్చి ఉంటాడు. ఆర్కిన్ ఏమి చేయలేక అక్కడ ఉన్న గ్లాస్ విండోని పగలగొట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆర్కిన్కి హేనా కనబడుతుంది. తను ఆర్కిన్కి హెల్ప్ చేయమని అడుగుతుంది. తనకి తన డాటర్ గుర్తు వచ్చి తనని ఎలాగైనా కాపాడాలని ఆర్కిన్ తిరిగి హౌస్లోకి వెళ్తాడు. అప్పటికే ఆ కిల్లర్ హేనాని చూసేస్తాడు, హేనాపై అటాక్ చేస్తాడు. ఆర్కిన్ ఆ కిల్లర్ని కొట్టి హేనాని ఒక సేఫ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆర్కిన్ హేనాతో ఆ కిల్లర్ని ఒక ట్రాప్లో వేసి చంపాలని ఈ రూమ్ ఫ్లోర్లో వాటర్ పోస్తాడు. హేనాని పైకి వెళ్ళి ఆ కిల్లర్ వచ్చినప్పుడు ఆ టీవీని కింద వేసేయమని, అప్పుడు ఆ కిల్లర్ కరెంట్ షాక్ తగిలి చనిపోతాడని చెప్తాడు. ఆ కిల్లర్కి వీళ్ళ ప్లాన్ తెలిసి బాక్స్లో ఉన్న ఆ పర్సన్ని తీసుకుని వచ్చి ఆ వాటర్లో పడేస్తాడు. అతను అక్కడే చనిపోతాడు. ఆర్కిన్ హేనాని ఒక సేఫ్ ప్లేస్లోకి పంపించేస్తాడు. ఆర్కిన్ ఆ కిల్లర్ ఇద్దరు గొడవ పడతారు. అప్పుడు ఆర్కిన్ ఆ గొడవలో స్పృహ తప్పిపోతాడు. ఆ కిల్లర్ ఆర్కిన్ని ఐరన్ హుక్స్తో బంధిస్తాడు. ఆర్కిన్ ఆ కిల్లర్తో కావాలంటే నన్ను చంపి హేనాని వదిలిపెట్టమని అడుగుతాడు. ఆ కిల్లర్ ఆర్కిన్ మాటలు ఏమీ పట్టించుకోడు. ఆ కిల్లర్ హ్యామర్తో ఆర్కిన్ పంటిని పీకేస్తాడు. అప్పుడు హౌస్ కాడికి పోలీస్ కార్ వస్తుంది. హౌస్లో విండో నుంచి చూస్తే అక్కడ మొత్తం బ్లడ్ కనబడుతుంది ఆ పోలీస్కి. ఆ పోలీస్ బయటకు వచ్చినప్పుడు ఆ పోలీస్ పైకి ఆ కిల్లర్ తన డాగ్తో తనని చంపమని ఆ డాగ్ని వదులుతాడు. ఆ డాగ్ ఆ పోలీసుని చంపేస్తుంది. ఆ కిల్లర్ బయట ఉన్నప్పుడు ఆర్కిన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ కిల్లర్ హేనాని వెతకమని తన డాగ్ని వదులుతాడు. ఆర్కిన్ ఆ డాగ్ని చంపి హేనాని కాపాడుతాడు. ఆర్కిన్ ఆ కిల్లర్పై అటాక్ చేసి ఆ కిల్లర్ని ఒక ట్రాప్లో పడేసి అలాగే ఆర్కిన్ హేనా తప్పించుకొని పోలీస్ కార్ కాడికి వెళ్తారు. పోలీసులు ఆర్కిన్ని హాస్పిటల్కి అంబులెన్స్కి తీసుకొని వెళ్తుండగా ఆర్కిన్ తన పాకెట్లో నుంచి డైమండ్ తీసి తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయని అనుకుంటాడు. అంత లోపల ఆ కిల్లర్ అంబులెన్స్పై అటాక్ చేసి ఆర్కిన్ని కిడ్నాప్ చేస్తాడు. ఎందుకంటే ఆ కిల్లర్కి ఆర్కిన్ నచ్చాడు కాబట్టి, అందుకే ఆర్కిన్ని చంపకుండా తను కిడ్నాప్ చేస్తాడు. ఆర్కిన్ని ఆ కిల్లర్ ఏం చేశాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.